సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ చేపట్టే సిబిఐ దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది నిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరు కానున్నారు ఆయన అరెస్టు తప్పదని సిబిఐ అధికారులు ఇప్పటికే కోర్టుకు తెలిపిన దృష్ట్యా అవినాష్ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి మంగళవారమే సిబిఐ అధికారుల ఎదుట విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది అయితే తనకు ముందస్తు షెడ్యూల్లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాష్ విచారణకు గైర్హాజరయ్యారు ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూనే శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి అక్కడున్న వారికి నోటీసు పత్రాలు అందజేశారు ఇక ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేదని చెప్పిన అవినాష్ రెడ్డి ఆ మరుసటి రోజే సీబీఐ విచారణను నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది మరోవైపు వివేక హత్య కేసు దర్యాప్తు దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది దీంతో నేటి విచారణ అత్యంత కీలకంగా మారనుంది సీబీఐ నోటీసుల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా మరేదైనా కారణాలతో గడువు కోరుతారా విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనే దానిపై ఉత్కంఠ నెలకొంది